కాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటికి తాకే చూపులతో కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటే తుఫాను లాగా చుట్టయ్యొచ్చుగా క్యాష్ దొరికినంతా దోచుకో సంతోషం ఇతని పేరులోనే కాదు ఇతను చేసేటువంటి సినిమాలోనూ ఉంటుంది ప్రతి ఒక్క డిఫరెంట్ సినిమాతో డిఫరెంట్ స్టోరీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సంతోష్ శోభా అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి కానీ అప్పుడే కాదు కమింగ్ అప్ లో చెప్తా మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసాం ఎప్పుడో ఓ సూపర్ మ్యామ్ మీరు ఎప్పుడు కొడుతున్నారు నవంబర్ 4th మ్యామ్ హిట్ కొడుతున్నారు yes congratulations and please కర్లీ హెయిర్ తో అబ్బాయిల గుండెల్ని పగలగొట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టి ఈ రోజు ఇక్కడ క్యాష్ కొట్టడానికి వచ్చేస్తున్నావు ఫారియా అబ్దుల్లా ఫ్రమ్ జాతి రత్నాలు ఫే ఎప్పుడు ఏదో ఒక ఐటమ్ పెట్టేటువంటి మా వాళ్ళు ఈ రోజు ఇంత పొడుగు బొక్కే ఎందుకు తెచ్చారో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా జాతిరత్నాలకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంకా బడ్డింగ్ స్టార్ కానీ ఇప్పుడు ఎంత ఎదిగిందో చూసారా అసలు ఈ అమ్మాయిని ఆశీర్వదిద్దాం అంటే కూడా నేను నిచ్చెన నచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎనీవే వెల్కమ్ టు ది షో అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం కొడతాం యా మీరిటే నెక్స్ట్ రాబోతున్నటువంటి కళాకారులు మిస్టర్ బ్రహ్మాజీ గారు అయితే నేను ఒక ప్రమాణ స్వీకారం ముందుగా చేయాలనుకుంటున్నాను సుమా అనబడే నేను అంతఃకరణ శుద్ధితో ఈ రోజు బ్రహ్మాజీ గారి వయసు గురించి గానీ ఆయన వేసుకునే టాబ్లెట్ల గురించి గానీ ఆయన తల మీద వేసుకునే డై గురించి గానీ ఆయన మోకాళ్ళ నొప్పుల గురించి గానీ ఆయన పెన్షన్ గురించి గానీ మాట్లాడను అని ప్రమాణం చేసి చెప్తున్నాను లెట్స్ ఇన్వైట్ ద యంగ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ బ్రహ్మాజీ గారు The most young, dynamic and energetic star, Brahmaji Garu! ఆయన దగ్గర స్టెప్పులు లేక కాదు చెయ్యలేక కాదు ఇప్పుడు ఇది చాలు అని ఆయన అనుకున్నాడు కాబట్టి ఇంతే చేశాడు బ్రహ్మాజీ గారు మేము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాం మీరు కొట్టారా కొట్టా ఎప్పుడో కొట్టారు ఏం కొట్టారు ఏం కొట్టారు బ్రహ్మాజీ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరుండగా నేనేం చెప్పగలను అది కూడా ఆయనకి మాటలు తక్కువయ్యి కాదు అణికి మణికి ఉండడం అనేది ఆయన లక్షణం కాబట్టి ఈ రోజు ఆయన అలా ఉన్నారు ప్లీజ్ బ్రహ్మాజీ గారు మొయ్యలేకపోతున్నారా సారీ అదే పెట్టలేదు మీరు ఇందాక ఏదో ప్రామిస్ చేశారు నేను ఏమనలేదండి కమీడియన్ గా ఇతనికి ఉంది మంచి డెడికేషన్ అందుకనే వచ్చేస్తున్నాడు డైరెక్టర్ విత్ హూమ్ హీ హాస్ మోస్ట్ కనెక్షన్ లెట్స్ వెల్కమ్ కమీడియన్ సుదర్శన్ గారు అండ్ అలాగే డైరెక్టర్ మెర్లపాక గాంధీ గారు ఆయనకివ్వండి ఏమండి మీరు ఏం కొట్టారు మేము తెచ్చినటువంటి బొక్కేని మీరు మీరు తెచ్చిన దానిగా ఇచ్చారే మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేశాం మీరు ఏ ధైర్యంతో ఈయనతో వచ్చారు లేదు వాళ్ళ ముగ్గురు ఎంత కొంత వేస్తారు ఈడితో పోతే బెటర్ డాన్స్ చేయడం మీరు ఆలోచించనిది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సినిమా నాలెడ్జ్ క్వశ్చన్స్ సర్వే క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఈ సుదర్శన్ తో ఆడాలి హౌ మనకి అసిస్టెంట్ డైరెక్టర్ క్లోజ్ అసిస్టెంట్ డైరెక్టర్ క్లోజ్ ఎనీవే వెల్కమ్ అండి
ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. పైసా వసూల్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వసూల్ వాళ్ళలో బజర్ ఫస్ట్ నొక్కిన వాళ్ళు రెండు కాయిన్స్ వేయొచ్చు. అలాగే ఒకవేళ బజర్ నొక్కని వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే వన్ టైమ్ మీరు కాయిన్ వేయొచ్చు. ఆన్సర్ కరెక్ట్ గా ఫస్ట్ ఆప్షన్స్ రివీల్ చేస్తున్నాను. ఏ డాక్టర్, బి నాన్న, సి టీచర్, డి లవర్. 12 సంవత్సరాలు గల అబ్బాయి ఎవరికి భయపడి తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు? మిస్టర్ సుదర్శన్ కి కిడ్నాపుల్ లో బాగా హస్తం ఉన్నట్టుంది. ఫస్ట్ ఏ బజర్ నొక్కారు? ఆ చెప్పండి. టీచర్. టీచర్ కి భయపడి. ఆప్షన్ సి లాక్. మీరు చెప్పండి సంతోష్. ఫాదర్ కి భయపడండి. ఫాదర్ కి భయపడి. ఓకే, ఆప్షన్ బి ఫాదర్ లాక్. ఫాదర్ అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ ఉంటాడు కదా, అందుకనే కిడ్నాప్ అయ్యాడు బ్రో. పేస్ కావాలంట. బ్రహ్మాజీ గారు వాళ్ళు చెప్పేశారు, మేము ఇంకా సేమ్ చెప్పొచ్చా? లేదా చెప్పొచ్చు. ఇప్పుడు ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినా అందరూ బ్రహ్మాజీ గారి పేరే చెప్తారు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇప్పుడు గెలవపోయినా పర్లేదు, గెలవపోయినా పర్లేదు. ఏది కరెక్టో చూద్దాం ఇప్పుడు. అన్న డాక్టర్ అని చెప్పాడు, నేను టీచర్ అని చెప్పాను. అన్న డాక్టరా? అదేంటి, మీరు డైరెక్టర్ అనుకున్నాము, డైరెక్టర్ అనుకున్నాము. ఐఎమ్ సారీ, దీనికి ఎవరు సమాధానం చెప్పనందువల్ల మీకు పనిష్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక కోర్టు సీన్ జరుగుతోంది. ఆ కోర్టు సీన్ లో ఇద్దరు వచ్చి వాళ్ళ పెటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఒక పెటిషన్ ఏంటంటే, బ్రహ్మాజీ గారే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాలో హీరోగా చెయ్యాలి, కానీ సంతోష్ తొక్కేశారు అని బ్రహ్మాజీ గారు వేశారు కేసు. సంతోష్ ఏమో కాదు, తనే చెయ్యాలి అని తను. సంతోష్ వైపు నుంచి వాదిస్తుంది సుదర్శన్, బ్రహ్మాజీ గారి వైపు నుంచి ఫరియా వాదిస్తోంది. ఆర్డర్, ఆర్డర్. మసాల్ దోసమ్మా ఏంటి మమ్మీ ఎవడిడు? Yes, case ఏంటి? Madam, actually my client బ్రహ్మాజీ గారు. Yes, చూడడానికి చాలా యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ గా ఉన్నారు. ప్లీజ్ మేడం, బిహేవ్ యువర్ సెల్ఫ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. పంచింగ్ పలక్నామాకే పంచా. Madam, my client would like to be the hero of like, share, subscribe and the case is against Santosh Chauhan. Object overruled, madam. Object overruled? ఏం object overrule చేసావయ్యా? My dear owner, my dear owner. సారీ సారీ, ఏమనాలి బ్రో, ఏమనాలి బ్రో? లైక్ షేర్ సబ్స్క్రైబ్ లో హీరో సంతోష్ శోభని అని చెప్పి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన హీరోగా పెట్టడానికి ఛాన్స్ లేదు. చూసుకోండి, బీపీ కావాల్సినంత ఉంది, కావాల్సినంత ఉంది. షుగర్ మొన్న టెస్ట్ చేస్తే 450 వచ్చింది, 450 వచ్చింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ పక్క దిట్టంగా ఉన్నాయి. ఫరియా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లార్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఫేక్, సెకండ్లీ ఇవన్నీ కూడా ఫేక్, ఇవన్నీ కూడా ఫేక్. కానీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, మీ ప్రూఫ్స్ ఏంటో ప్రవేశపెట్టండి. మా బ్రహ్మాజీ గారు 50 కిలోమీటర్స్ రన్నర్స్ ఎవ్రీడే. అబ్జెక్షన్. చెప్పండి. ఆయన అది గేమ్ లో పరిగెత్తున్నారు తప్ప రియల్ గా పరిగెత్తట్లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇవన్నీ ఏంటి? నో రెస్పెక్ట్ ఇన్ యువర్. నాకు అర్థమవుతుందమ్మా, నా కర్మకాలి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మ్యామ్, ఇందాక నుంచి ఆవిడ ఏదో చెప్దామని ట్రై చేస్తుంది, ఇంకేం చెప్పలేదు. ఏం ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు హీరో కదా, ఇప్పుడు మీరు హీరో, తర్వాత మీకు అంత గ్యాప్ ఇవ్వకమ్మా, అంత గ్యాప్ ఇవ్వకమ్మా. ప్రూఫ్ చూపించండి. ఏజ్ ఇస్ ఓన్లీ 30. కెరీర్ పీక్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పీకింగ్. ఏం పీక్? సారీ యువర్ ఆనర్, ఆయన సైకలాజికల్ గా డిస్టర్బ్ అయినట్టు అదొక సర్టిఫికెట్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం, యాక్చువల్లీ ఇచ్చేయండి మేడం, ఇచ్చేయండి మేడం. చేయండి అయ్యా, ఇచ్చేయమంటుందిగా. వాదోపవాదాలను విన్న తర్వాత ఈ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆల్రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేటువంటి సినిమా షూటింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత రాబోతున్నటువంటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పార్ట్ 2 లో ఎవరు హీరో అనేది ఇప్పుడు చేయబోయేటువంటి ఈ డాన్స్ మీద ఆధారపడింది. సంతోష్ శోభన్ అండ్ బ్రహ్మాజీ ఇద్దరు కూడా నృత్యం చేయగా ఎవరి నృత్యం బాగున్నట్టయితే వాళ్ళకే ప్రతికూలంగా మేము కేసు ఇవ్వడం అవుతుంది. ప్రాక్సీ అడుగుదాం అనుకుంటున్నాను. నా దగ్గర లేదు, నా దగ్గర లేదు.
అల్టిమేట్ గా ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. నేను ఇస్తున్నాను తీర్పు, వినండి జాగ్రత్తగా. ఇందాక జరిగినటువంటి నృత్య పోటీల్లో అద్భుతమైనటువంటి ఎనర్జీ, అద్భుతమైనటువంటి డైనమిజం, అద్భుతమైనటువంటి నాట్యాన్ని ప్రదర్శించింది బ్రహ్మాజీ గారు. అయినప్పటికీ ఆయన చేసినటువంటి ఓవర్ ఎంతూజియాజం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఒకే ఒక కళాకారుడు కనిపించకుండా పోవడం వల్ల రేపొద్దున ఆయన హీరో అయితే మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరేమో అని చెప్పి సంతోష్ శోభన్నే సెకండ్ సినిమాకి కూడా హీరోగా మేము తీర్పు ఇవ్వడం జరిగినది. ఇవిడు అసలు MBBS పాస్ అవ్వలేదు, MBBS పాస్ అవ్వలేదు. నేను కూడా ఇంజనీరింగ్ పాస్ అవ్వకుండానే అయిపోయా. మీరు గమనించినట్టయితే మీ అందరికీ కూడా గ్లామర్ మీద శ్రద్ధ లేదు, ఒక్క బ్రహ్మాజీ గారు మాత్రమే ఎప్పటికప్పుడు అలా కొబ్బరి నీళ్లు తాగుతూ గ్లూకోజ్ వాడండి. ఏ సుదర్శన్, కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. రెండో ప్రశ్న ఆప్షన్స్ ఏ బాధ, బి కోపం, సి చిరాకు, డి ఆనందం. మొదటిగా కుడి కన్ను నుండి నీరు వస్తే ఆ మనిషి ఏ ఫీలింగ్ లో ఉన్నట్టు? ఫరియా చెప్పండి. ఫరియా, ఆనందం. ఆప్షన్ డి ఆనందం, లాక్. రమాజీ గారు, ఆనందం. ఆప్షన్ డి ఆనందం, లాక్. సంతోష్, బాధ. ఆప్షన్ ఏ, లాక్. గాంధీ గారు, ఆప్షన్ ఏ, బాధ, లాక్. సుదర్శన్, జనరల్ గా మీకు బాధ కలిగినప్పుడు ఏ కంట్లో నుంచి నీళ్లు వస్తాయి? కళ్ళ నుంచి రావు నీళ్ళు. కళ్ళ నుంచి రావు నీళ్ళు. అమ్మ బాబాయ్. ఫరియా, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు అది రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి? ఎట్ నుంచి దెబ్బ పడింది అనే దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. లెఫ్ట్ నుంచి కొడితే రైట్ లో నుంచి, రైట్ నుంచి కొడితే లెఫ్ట్ లో నుంచి. ఒక రాంగ్ ఆన్సర్ తీసే. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా. సంతోష్ అంటే అన్నాను అంటాను గానీ చూడండి అసలు బ్రహ్మాజీ గారి పక్కన ఫరియా ఎంత సూట్ అవుతుందో. ఎవడరా నవ్వింది అక్కడ? కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీకు హెల్ప్ చేస్తా నేను, ఓకేనా? ఇటు జరపాలా అటు జరపాలా? ఇటు ఇటు. ఆయన అక్కడే నిలబడి చేస్తే కిందకి రాలేక బ్రహ్మాజీ గారు 1 lakh తో లీడ్ లోకి వచ్చేసారు. పనిష్మెంట్ కూడా ఉంది. ఫరియా బ్రహ్మాజీ గారిని ఇష్టపడుతోంది. ఈ విషయాన్ని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఫరియా ఫ్రెండ్ ని కూడా తీసుకొని వచ్చింది. తనతో పాటు ఫ్రెండే సంతోష్, నేను మదర్, ఫాదర్ సుదర్శన్. ఫరియా, నీ పనిష్మెంట్ ఏంటంటే నువ్వు బ్రహ్మాజీని ప్రేమించరా. వయసులో చిన్నవారిని, చిన్నపిల్లల్ని ప్రేమించకూడదు. యాక్చువల్ గా భర్త ప్రేమించింది ఫరియా వాళ్ళ నాన్నగారు. అంకుల్, కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. సార్ ఎంతమంది ఉన్నారు సార్ రూమ్ లో? పెద్ద హాల్ అది, పెద్ద హాల్ అది. ఏమండి మన అమ్మాయి ఏంటండి ఈ మధ్య పిచ్చి తిరుగుడులు ఏవో తిరుగుతున్నట్టుంది? ఎవరినో తీసుకొని వచ్చింది. జనరేషన్ అలాంటిది కదా, అబ్బాయిని తీసుకురమ్మని చెప్పి మాట్లాడదాం. అమ్మా నాన్న, మన అమ్మాయి మనకన్నా ఎత్తెదిగిందండి. ఎప్పుడైనా దీంతో మాట్లాడాలంటే మెడనొప్పి వస్తుంది, మెడనొప్పి వస్తుంది. అమ్మా నాన్న, నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చావు, అంతేగా? నేను ఇంకా బ్రహ్ము ప్రేమలు పడిపోయాం. ఆయన్ని ప్రేమించావా? ఏమంటే మీ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది, పట్టించుకోరా. మీ ఏజ్ ఎంత బాబు? 28 కదా బ్రో. నేను జస్ట్ సేమ్ బర్త్డే రోజు డిఫరెంట్ ఇయర్స్ లో పుట్టాం. మరి అవుట్లుక్ డిఫరెంట్ గా ఉంది. ఇదేం పాదరేడు, ఇదేం పాదరేడు. ఏం చూసి ప్రేమించావే? నేను కూడా మీకు సేమ్ క్వశ్చన్ అడుగుతా. మీ నాన్నగారు అంత గ్లామర్ ఎవరికైనా ఉందా? అసలు ఈడు నానేంటి ఫరియాకి? కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. మాట మాట్లాడితే కమ్ టు మై రూమ్ అంటున్నాడు. ఇతన్నేమో మన అమ్మాయి ప్రేమించింది అంటుంది. పిచ్చి గానీ పట్టిందా దీనికి? వీళ్ళద్దరు అంటే ఓకే, ఆడేంటి అసలు? కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్.
ఏంటే మీకు నేను కావాలా మా కూతురు కావాలా నా ఎంత ఇప్పటికి మమ్మల్ని రూకు రమ్మంటారు ఏంటి మాకు మీరే కావాలి మాకు మీరే కావాలి బాదాం బాదాం మే దదకా చహ ఇదిగో చూడమ్మా ఈ సంబంధం మేము ఒప్పుకోం నువ్వు అంతగా చేసుకోవాలి అనుకుంటే ఆ అబ్బాయిని చేసుకో నాకు ఓకే నాకు ఓకే బాయ్ ఏంట్రా కమ్ టు మై రూమ్ కమ్ టు మై రూమ్ నాకు అమ్మాయి బాగుంది వాళ్ళతో ఒక సాంగ్ తో ఎండ్ చేసేద్దాం ఏమే మమ్మల్ని పట్టించుకోవా అసలు బ్రహ్మాజీ అనుకున్నావా పక్క నుంచి ఒకసారి మా ఫ్రెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటే బ్రో మీరు కూడా కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తే తీసుకుంటాం కమ్ టు మై రూమ్ కమ్ టు మై రూమ్ మూడో క్వశ్చన్ ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ టూనా బి సర్పసల్ప సి తిలపియా డి రోహు ఏ ఫిష్ ని తింటే హాలూసినేషన్స్ వస్తుంది తిలపియా ఆప్షన్ సి తిలపియా లాక్ చెప్పండి బ్రహ్మాజీ గారు తిలపియా ఆప్షన్ సి తిలపియా సంతోష్ తిలపియా ఆప్షన్ సి తిలపియా లాక్ పరియా సర్పసల్ప ఆప్షన్ బి సర్పసల్ప ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం బజర్ నొక్కింది మీరు కాదు కదా కాబట్టి మీకు వన్ ఛాన్స్ సుమా బాస్కెట్బాల్ లీగ్ ఆడేద్దాం నమస్కారం మీరందరూ ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ఛానల్లో ఉన్నారు ఫరియా అబ్దుల్లా గారు ఫరియా గారు ఇది తీసుకోండి మేము అడిగినటువంటి ప్రశ్నకి ఒకవేళ మీరు సమాధానం చెప్పొద్దు అనుకున్నట్టయితే వేసేస్తే చాలు మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు లేదంటే మేము అడిగేటువంటి బ్రేకింగ్ న్యూస్ క్వశ్చన్స్ కి మీరు మోస్ట్ కాంట్రవర్షియల్ ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది ఈ డైరెక్టర్స్ తో పనిచేయడం నాకు చాలా బోరింగ్ గా అనిపించింది అబ్బా అని ఎవరి గురించి చెప్తారు ఏ కేవీ అనుదీప్ బి మెర్లపక్క గాంధీ చెప్పండి ఇప్పుడు కంపల్సరీగా చెప్పాలి గాంధీతో పనిచేయడం చాలా బోరింగ్ అయింది ఎందుకంటే హీఈస్ టూ పర్ఫెక్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫెక్షనిజం ఉంది ఇప్పుడే అందినటువంటి తాజా వార్త అనుదీప్ గారి పర్ఫెక్షనిజం మీద సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి ఫరియా అబ్దుల్లా మీ రెండో ప్రశ్న ఈ ఇద్దరిలో ఎవరిని మీట్ అవ్వడం మీకు చాలా స్పెషల్ గా అనిపించింది ఏ ప్రభాస్ గారు బి నాగార్జున గారు వేసేస్తే చెప్పక్కర్లా ప్రభాస్ గారు అండ్ నాగార్జున గారు ప్రభాస్ గారు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త నాగార్జున గారితో యాక్టింగ్ అంటే తనకి ఎలా ఉందో చెప్పినటువంటి ఫరియా ఫరియా చేసినటువంటి వాక్యాలకి చాలా ఫీల్ అయినటువంటి బ్రహ్మాజీ గారు మీరు ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే చూస్తున్నారు కేవలం ప్రభాస్ గారు నాగార్జున గారేనా నా గురించి ఏమి చెప్పవా అని వాపోయినటువంటి బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు ఈ ఇద్దరులో ఏ హీరోతో కలిసి యాక్ట్ చేసినప్పుడు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఏ చిరంజీవి గారు బి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గాడ్ ఫాదర్ సినిమాలో చేసి ఆ గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారి గురించి బ్రహ్మాజీ గారు ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు సెకండ్ క్వశ్చన్ ఈ ఇద్దరులో ఎవరితో కలిసి వర్క్ చేయడం మీకు బెస్ట్ మెమరీ ఏ కృష్ణవంశీ గారు బి రవితేజ గారు కృష్ణవంశీ పేకర్లేదా అంటే రవితేజ గారు రవితేజతో కూడా ఎనర్జీగా ఉంటుంది బాగుంటుంది ఈయనతో బాగుంటుంది అంటే మరి కృష్ణవంశీ గారితో ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది కృష్ణవంశీ గారితో ఇంకా బాగుంటుంది అంటే రవితేజ గారితో ఇంకా డబుల్ ఎక్కువ ఉంటుంది రవితేజతో ఓకే సో ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ కృష్ణవంశీ గారు అండ్ రవితేజ గారి గురించి బ్రహ్మాజీ గారు కొన్ని సెన్సేషనల్ న్యూస్ చెప్పారు అది తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాష్ క్యాష్ Oh,
మీ లైఫ్ లో గతంలోకి వెళ్లి ఛాన్స్ వస్తే మీరు ఏ రోజులోకి వెళ్తారు? ఏ భక్త ప్రహ్లాద సినిమాలో వేషం వచ్చిన రోజు, బి ఘంటసాల గారితో మ్యూజిక్ సెట్టింగ్ లో కూర్చునే రోజు. భక్త ప్రహ్లాదానా ఘంటసాల గారితో సిట్టింగా? భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద రోజుల నుంచి మన బ్రహ్మాజీ గారు ఉన్నారు అని అందరం అనుకుంటున్నాము, కానీ అది నిజం కాదు. ఆయన రాజా హరిశ్చంద్ర అనేటువంటి మొట్టమొదటి సినిమాలో కూడా నటించారు. ఈ ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ మీకు చాలా నాచురల్ గా అనిపిస్తుంది? ఏ వెన్నెల కిషోర్ గారు, బి బ్రహ్మాజీ గారు? ఇద్దరిది నేచురల్ గా ఉంటదండి. బ్రహ్మాజీ గారిది ఇంకా నేచురల్. ఇది ఎప్పటి నుంచి చూస్తున్నాము. బ్రహ్మాజీ గారిని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారంటే, ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఇద్దరిని నేను కెరీర్ రాకముందు నుంచి చూస్తున్నా. అంటే మీరు కెరీర్ లోకి రాకముందు నుంచి అంటే స్కూల్ లో ఉండే రోజుల్లో? హలో హలో, మీరు లేరు మా డిబేట్ లో, మీరు లేరు మా డిబేట్ లో. ప్రామిస్ చేసినట్టున్నారు. మీ గురించి ఏం చెప్పలేదండి అసలు. అలాంటివి నా నోటి నుంచి ఏమైనా వచ్చిందండి అసలు. ఆంటీ ఆంటీ, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. ఇంత చిన్న వయసులో ఫరియా అని ఆంటీ అని పిలుస్తున్న బ్రహ్మాజీ గారు. ఈ ఇద్దరిలో ఏ హీరో సపోర్ట్ మీకు చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది? ఏ గోపీచంద్ గారు, బి ప్రభాస్ గారు? ప్రభాస్ అన్న. ప్రభాస్ గారు వెరీ నైస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇద్దరిలో మీలో ఉన్న హీరోయిజం ని బాగా గుర్తించిన వ్యక్తి ఎవరు? ఏ సంపత్ నంది గారు, బి మారుతి గారు? అంతదే మెల్లపాక్ గాంధీ. సంపత్ గారు అండ్ మారుతి గారు, మాకు తెలుసు మీరు ఈ టైంలో చాలా ఫీల్ అవుతున్నారు అని, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం. మీ పేర్లు ఇచ్చినప్పటికీ కూడా ఎదురుగా ఉండేటువంటి వ్యక్తి పేరునే చెప్పడం మన సంతోష్కి అలవాటు కాబట్టి ఆయన గాంధీ గారి పేరు చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి సంతోష్ మీ పేరు చెప్పాలంటే మీరు ఆయన ముందుండండి, ఆయన ముందుండండి. ఈ ముగ్గురులో ఎవరు మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలాగా బాగా యాక్ట్ చేశారు? ఏ బ్రహ్మాజీ గారు, బి సుదర్శన్ గారు, సి సంతోష్ శోభన్ గారు అండ్ డి ఫరియా గారు? బ్రహ్మాజీ గారు. బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వచ్చినటువంటి యాక్టర్స్ అందరిని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. చాలా మంది కళ్ళల్లోకి చూసి నిప్పులు కుప్పిస్తూ బ్రహ్మాజీ గారు వాళ్లతో ఆంటీ 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 అని చెప్పి యాంకర్ ని భయపెడుతున్నటువంటి బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు డౌన్ 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 డౌన్. మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సినిమా రిలేటెడ్ గా కొన్ని క్లూలు ఇస్తాం, మీరు టైటిల్ ఏంటో చెప్పాలి. నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000, రాంగ్ చెప్తే డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి, డబ్బులు ఉండే వాళ్ళకి సగం డబ్బులు పోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతాయి. మ్యామ్ ఆయన దగ్గర బజర్ తీసాను, మేము నొక్కి చదువుతున్నాను ఇందాక నుంచి క్వశ్చన్లు. లేదు, నేను ముందే షార్ప్ గా కొడతాను. సుదర్శన్ గారు, సెకండ్ రౌండ్ లో మీరు అలా కనుక చేసినట్టయితే యూ విల్ హ్యావ్ టు గో టు బ్రహ్మాజీ గారి రూమ్. ఆప్షన్స్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ గోల్కొండ హై స్కూల్, బి పేపర్ బాయ్, సి ఏక్ మినీ కథ, డి మంచి రోజులు వచ్చాయి. సంతోష్, గోల్కొండ హై స్కూల్. ఎలా చెప్పగలిగారు? మ్యామ్ అక్కడ గోల్కొండ, అక్కడ హై స్కూల్ రాసింది కదా మ్యామ్. ఓకే, ఇది కరెక్ట్ అయినా చూద్దాం. సూరి డల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. సంతోష్, అదే నా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా అదే మ్యామ్. అరంగేట్రం అది కాదు. అరంగేట్రం ఎక్కడ జరిగింది మీకు? వినండి, జాగ్రత్తగా వినండి. నా ఫస్ట్ కో యాక్టర్, నా ఫస్ట్ హీరోయిన్ సోమ గారు. సోమ గారు కాకపోతే అందులో నేను హీరోయిన్ ని, కానీ అతను నా బాబు, అతను నా బాబు. ఆన్ స్క్రీన్ డెబ్యూ ఇన్ మ్యామ్స్ హ్యాండ్. ఆ బిడ్డని నేనే ఈ ఇండస్ట్రీకి రమ్యకృష్ణ గారు లాగా ఇలా ప్రవేశ పెట్టా. ఆ తర్వాత మళ్ళీ హీరోగా లాంచ్ అయినప్పుడు కూడా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. అలాగే వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు యువర్ ఫాదర్ అండ్ హీ వాజ్ అ గ్రేట్ గ్రేట్ పర్సన్. వి లాస్ట్ హిమ్ వెరీ ఎర్లీ, బట్ స్టిల్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు నాన్నగారిని, నాన్నగారి పేరుని కూడా కంటిన్యూ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ సంతోష్. ఎప్పుడు నిన్ను చూసినా, మీ బ్రదర్ ని చూసినా, ఐ ఫీల్ సో సో వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు నాన్నగారి గురించి? చాలా మంది అడిగారు, ఒకవేళ డాడీ ఉండుంటే ఇంకా బెటర్ పొజిషన్ ఉండేవాళ్ళ, ఆయన నాతో సినిమాలు చేసేవాళ్ళ, లేకపోతే నాకు ఇంకా బెటర్ లాంచ్ దొరికేదా. లేదు మ్యామ్, ఆయన ఉంటే బాగుండేది అంతే. ఆయన ఉంటే ఏదో అయిపోద్ది అన్న ఆలోచన ఏ రోజు లేదు. ఫర్ హిమ్ టు సీ వాట్ ఐ హావ్ డన్, జస్ట్ ఇఫ్ ఇస్ దేర్ వుడ్ బి నైస్. జనరలీ అంటారు కదా, మనం ఎలా బతికామని కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాట్ వీ హావ్ లెఫ్ట్ బిహైండ్ అనే దానికి ఐ థింక్ యువర్ ఫాదర్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్.
మీ బాబులు ఇద్దరు ఒక్కోసారి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా తను కుదరకపోతే బెదరొచ్చి సాంగ్ చేసి వెళ్ళిపోయాడు. నిజం చెప్పండి సార్, యాక్చువల్ గా ఒప్పుకోవాలి. ఆ రోజు బ్రహ్మాజీ గారు వచ్చి చేసి వెళ్ళిపోయారు. ఎలా సీజీలో ముడతలు తీస్తారా? సుమా సుమా This was for Paperboy cinema ki Prabhas anachina bite ichinappudu Prabhas manandarki telusu enta edigina sare evarto connections unnayo still maintaining that very down to earth that man is scientifically impossible and naaku telusu rendu moodu saalu kalusuntanu aa roju nunchi ee roju varaku he still the same man still the same person and I think that is scientifically impossible అంటే ఎంత ఎదిగినా సరే అలాగే ఉండగలగడం అనేది ఒక ప్రభాస్ గారు ఒక రాజమౌళి గారు ఒక సుమ ఇలాగే సాధ్యపడింది. మేడం బ్రహ్మాజీ గారు ఆయన ఇంకా ఎదుగుతూ ఉన్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ని పట్టుకొని మీరు అలా ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మనం, బి నారప్ప, సి గాడ్ ఫాదర్ అండ్ డి దృశ్యం. బ్రహ్మాజీ గారు గాడ్ ఫాదర్ అంటే ఎందుకు చెప్పారు అట్లా? సీఎం చైరు అక్కడ వైట్. ఇది రైటా కాదా చూద్దాం. ఏమండి మీకు వయసు అయిపోయిందని తెలిసిపోతుంది. ఇది ఆడాల్సింది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్. ఎవడరా అక్కడ ఎక్కువ నవ్వుతుంది? కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. అయినా ఆయనకి తెలియక కాదు, ఆయన జస్ట్ ఎంత ఫిట్టో వాకింగ్ చేయడం కోసం అని బ్రహ్మాజీ గారు వెళ్ళారు అంతే. క్వశ్చన్ 3. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మహానంది, బి వర్షం, సి బాబీ, డి వాన. మెర్లపాక గాంధీ వర్షం. వర్షం ఎలా చెప్పారండి? అంటే ఇటు పక్క ప్రభాస్ గారు, ఇటు పక్క త్రిష గారు, ఆ లవ్ సీన్. మెల్లగా కరగని ఈ పాట సుదర్శన్ పాడతాడు. మెల్లగా కరగని వాళ్ళు అడుగుతారు సిగ్గు లేకుండా ఓము అనేది. సీరియస్ గా పాడేస్తున్నాడు పెద్ద సింగర్ లాగా. అదే జోక్ చేశారు, అర్థం కదా అండి, అర్థం కదా అండి. సంతోష్ మీరు ఏమైనా ట్రై చేస్తారా? పాట పాడితే పాడినట్టు ఉండాలి, మేము పాడు చేసినట్టు ఉండకూడదు. బ్రో నన్ను ఎందుకు బ్రో మళ్ళీ చెప్తా? ఇది రైటా కథ మనం చూద్దాం. ఓకే, సో మీకు 50,000 రావడంతో ఈ రౌండ్ పూర్తయింది. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అందరికన్నా ఎక్కువ డబ్బులు బ్రహ్మాజీ గారి దగ్గర ఉన్నాయి. 1,50,000. ఇక మన మూడో రౌండ్ మొదలెట్టేద్దాము. అదే కలెక్షన్ కింగ్. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అంటాము. 90 ఎక్కువ వచ్చినప్పుడు స్నేహమేరా జీవితం అనిపిస్తుంది. స్నేహాన్ని దీంతో పోలుస్తున్నారు మేడం. నాకు లవర్ లేడని నా ఫ్రెండ్ తన లవర్ తో బ్రేకప్ చేసుకున్నప్పుడు స్నేహమేరా జీవితం అనిపిస్తుంది. అతని గర్ల్ ఫ్రెండ్ నాకు సెట్ చేసినప్పుడు స్నేహమేరా జీవితం అనిపిస్తుంది. ప్రతి బ్యాక్లాగ్ ఎగ్జామ్ లో మనకు తోడు ఉండేవాడు. చాలా మంది ఉంటారు కదా మీకు తోడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో అమ్మాయిలు ఎక్కువగా అలుగుతారు? బాయ్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు. అందుకనే తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తారు, ఆ తర్వాత పెళ్ళాన్ని కలిగే ఛాన్స్ ఉండదు. మా అమ్మాయిని పక్కన పెట్టుకొని వేరే అమ్మాయిని చూసినప్పుడు. మా అమ్మాయినా, మా అమ్మాయినా ఆంటీ అన్నప్పుడు అలుగుతారు, ఆంటీ అన్నప్పుడు అలుగుతారు. బాయ్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయనప్పుడు. నాకన్నా నీకు ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారా, అందుకనేనా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు? అంతే నువ్వు అంతే, ఇంకా నీకు నాకు అయిపోయిందిలే, అయిపోయిందిలే.
సినిమాలో ఉన్నట్టు జీవితంలో ఉండదు అని ఎప్పుడు అంటాము. మూవీస్ లో ఉన్నట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన ఎంట్రీకి గాని దేనికి ఉండదు కదా. అలాగే లవ్ లో పడినప్పుడు ఆ పాట ఉండదు. సడన్ గా మనం ఏ ఫారిన్ కంట్రీస్ కి వెళ్లిపోవడాలు ఉండవు. వెనకాల 10 మంది డాన్సర్స్ జడ్జిన క్రిజనహరి అని డాన్స్ చేయడం ఉండదు. అమ్మకని దగ్గరగా చూసినప్పుడు ఐటమ్ సాంగ్స్ కావాలా నీకు? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఒకటే సాంగ్ లో పెళ్ళై పిల్లలు పుట్టారు బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎప్పుడు వైన్స్ కి వెళ్ళినా మనకు కావాల్సిన బ్రాండ్ దొరకనప్పుడు. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా అందులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు. నువ్వెందుకు వేరే వాళ్ళ బాత్రూమ్కి వెళ్తున్నావు ఎప్పుడు? బిర్యానీలో లెగ్ పీస్ రాకపోవడం. ఇక్కడికి ట్వీట్ పెట్టు. ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము మన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీమ్ ఎలా ఆడతారో. లెట్స్ ఇన్వైట్ దెం. అందరికి ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ ఒక వ్లాగర్ ని. నేను వీడియోస్ షూట్ చేస్తూ ఒక అడవిలోకి వచ్చాను. నేను అడవిలో దొరికిపోయాను అనమాట వీళ్ళకి. వాళ్ళందరూ నరమాంస భక్షకులు. వాళ్ళు డైరెక్ట్ గా సుమా బిర్యానీ తినడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను లాగైనా తప్పించుకుని వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళకి అసిస్టెంట్ గా పనిచేసుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాను. ఈ రోజు మీరు కూడా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నారు. మీరు బతికి బయటపడాలి అంటే వాళ్ళ హెడ్ ను ఒకసారి పిలుస్తాను నేను. గాంధీ సంతోష ఒడుగు పొట్టి నేను ఒకసారి ఫారెస్ట్ లో ఆవుల్లాగా ఇరుక్కుపోయాను. అప్పుడు నేర్చుకున్నాను. మామూలుగా వీళ్ళు కట్టుకునేది పాలకూర తోటకూరలు లాంటివి. మీరందరూ వస్తున్నారని కొన్ని గట్టాకులు కట్టించాం మేము. మీరు మీ ప్లేసెస్ వెళ్ళండి. లీడ్ లో ఉన్నది బ్రహ్మాజీ గారు కాబట్టి ఆయన కొంచెం సేఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా బ్రహ్మాజీ బిర్యానీ పెద్ద నచ్చదు. మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎలిమినేట్ అయ్యారు అంటే ఆ బిర్యానీ గిన్నె దగ్గరికి వెళ్ళినట్టే. అందులోకి డైరెక్ట్ గా వేసేసి వీళ్ళు కొత్తిమీర పుదీనా రెడీగా పెట్టుకున్నారు చేతులు. క్వశ్చన్లు ఏంటంటే, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అంటాము? ఎటువంటి సందర్భాల్లో అమ్మాయిలు ఎక్కువగా అలుగుతారు? సినిమాలో ఉన్నట్టు జీవితంలో ఉండదు అని ఎప్పుడు అంటాము? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇవన్నీ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళని మేము క్వశ్చన్స్ అడిగేశాం. వాళ్ళు కొన్ని ఆన్సర్స్ చెప్పారు. టాప్ 3 ఆన్సర్స్ మీరు అడిగిన వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి రిస్క్ జోన్ లోకి వచ్చేస్తారు. అలా లాస్ట్ లో ఒక్కళ్ళే ఈ రౌండ్ లో మిగులుతారు. వాళ్ళు మాత్రమే ఈ ఫారెస్ట్ లో నుంచి సేఫ్ గా బయటకు వెళ్తారు. మరి ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? చెప్పండి. సుదర్శన్ అమ్మాయిల విషయాల్లో ఎటువంటి సందర్భాల్లో అమ్మాయిలు ఎక్కువగా అలుగుతారు? మీరు టాప్ 5 ఆన్సర్స్ లో 3 చెప్తే చాలు, బ్రహ్మాజీ గారు బిర్యానీ అయిపోతారు. చెప్పండి. బర్త్డేలు మర్చిపోతే ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎలాంటి సందర్భాల్లో గిఫ్ట్లు ఇవ్వకపోతే ఉందా లేదా చూద్దాం. కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు వీళ్ళ భాషలో ఎవరైనా ఇక్కడ పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు పాడొచ్చు. బ్రహ్మాజీ గారు మీరు ఏమైనా ట్రై చేస్తారా? ఇది కావాలా ఇంకోటి కావాలా? ఇంకోటి బెటర్. ఓకే, వీళ్ళు వండడానికి వాళ్ళు హెల్దీయా కాదా తెలుసుకోవాలి అనుకుంటే పుషప్స్ ఒక 20 తీయండి. ఫస్ట్ ది అండ్ ఆప్షన్.
పాట చెప్పు నా పాట పాడతా. ఇన్నాళ్ళ గుర్తు చానవాన ఇస్లేరే మారే మారే కోరే ఇన్నాళ్ళం దాక్కుంటావే పైన వాసులో శ్లశ్లశ్ల మాసే క్లీస్లే చుట్టంలా వస్తావే క్లీస్లాస్లే మారే రే చూసెళ్ళి పోతావే ఊస్లో రే మారేంగే మారేంగే నువ్వు వస్తానంటే నువ్వు శ్లశ్ల మారే నేను వద్దంటానా నీ సాసి మారే అబుష్కి తబుష్కి వాడికి మీ పాట అసలు నచ్చలేదంట. అంకుల్ కమ్ టు మై రూమ్ కమ్ టు మై రూమ్. లింద సుదర్శన్ బిర్యానీ మెటీరియల్ చాలా జింగి జగడియో జాంగ్రీ నీకు ఆ జాంగ్రీ తీస్తాలే నన్నదులే నన్నదులే. నీకెవరిని చూస్తే బాగా నోరు ఊరుతుంది బల్లే బిచ్చలేకిలే రూమ్ తీసుకెళ్తా రూమ్ తీసుకెళ్తా. చెప్పాబు ఫోన్ విషయంలో అండి ఫోన్ ఎత్తకపోయినా ఫోన్ చేయకపోయినా ఫోన్ ఎత్తకపోతే ఉందా లేదా చూద్దాం. నాకు ఎందుకో ఇతని కన్ను మీ మీదే ఫుల్ గా పడినట్టుగా అనిపిస్తుంది. ఇమ్మలేకిచ్చలే మంచి కండు ఉందంట మీకు. చెప్పండి వేరే అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నా? వేరే అమ్మాయిలతో క్లోజ్ గా మాట్లాడితే ఉందా లేదా చూద్దాం. నువ్వు ఎవరి ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. తనకన్నా తన ఫ్రెండ్ కి ఎక్కువగా మార్కులు వచ్చినప్పుడు తనని కాకుండా పక్క వాళ్ళని పొగిడినప్పుడు మీరైతే వీళ్ళిద్దరిలో నుంచి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సంతోష్ సంతోష్ కి ఏ క్వశ్చన్ ఇస్తారు? స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అనిపిస్తుంది? సినిమాలో ఉన్నట్టు జీవితంలో ఉండదు అని ఎప్పుడు అంటారు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు అంటారు? మూడోది సినిమాలో ఉన్నట్టు జీవితంలో ఉండదు అని ఎప్పుడు అంటారు? ఒక్కసారి ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టి టెస్ట్ చేయి. చూడండి మీకు ఇంకా కొంచెం అవకాశం ఉంది. ఒకవేళ సంతోష్ శోభన్ రాంగ్ ఆన్సర్స్ చెప్తే అతను ఇక్కడికి వస్తాడు. మీరు బయటకు వచ్చేసేయండి ఈలోపు. మీరే హెడ్ లాగా ఉన్నారు మీరే హెడ్ లాగా ఉన్నారు. సినిమాలో ఉన్నట్టు జీవితంలో ఉండదు అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రపోజ్ చేసినప్పుడు రెస్పాన్స్ సినిమాలో ఉన్నట్టు ఉండదని ఉందా లేదా చూద్దాం. మీరు ఆలోచించండి ఈలోపు మీరు ఫిట్ గా ఉన్నారా లేదా అని వాళ్ళు చెక్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక రెండు పుషప్స్ చేసి చూపించండి వాళ్ళకి. కూర్చోనే పనుకొన కూర్చోనే పనుకొన. వీడు చూపిస్తాడు అది చెయ్యాలి. అరే చాలు రా నువ్వు వెళ్ళి చేసావు అని చేయమంటారు మళ్ళీ. ఓకే ఈయన లేచేలోపు మీరు ఆన్సర్ చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఒకటిన్నర మాత్రమే చేశారు కానీ ఇది తొమ్మిదిన్నరకు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి తొమ్మిదిన్నర అయినా చేయమంటున్నారు. చెప్పండి రియల్ లైఫ్ లో ఫైట్ లోకి దిగినప్పుడు అంటే సినిమాల్లో ఉన్నట్టు ఉండదు. ఓకే చూద్దాం. ఈలోపు ఆయన స్కిల్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. రన్నింగ్ రన్నింగ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కడి నుంచి ఎక్కడికి? అక్కడే చేయండి కానీ మేము చెప్పినప్పుడే ఆపండి. మీతో పాటు పోటీ ఇవ్వడానికి ఇతను వస్తున్నాడు. ఎవరు ముందు ఆపుతారో చూద్దాం. ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాకు రెండు ఆకలి వేయాల్సింది నువ్వు. మీరు ఈలోపు
ఆన్సర్ చెప్పండి. ఇంకా ఏముంటాయి సినిమాల్లో ఆలోచించు. కెమెరాస్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, అవన్నీ తీసిన తర్వాత సినిమాలోకి వచ్చాక మనకి ఏం కనిపిస్తాయి చెప్పండి. ఆ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి ఏమంటున్నాడంటే మీరు పరిగెత్తిన తర్వాత మీకు ఆయాసం వచ్చింది, అతనికి రాలేదు ఆయాసం, వచ్చినటువంటి శరీరాల బిర్యానీ బాగుండదు అంటున్నాడు, కాబట్టి ఆలోచిస్తాను అంటున్నాడు. మీరు కూర్చోండి, నువ్వేం చెప్తున్నావు? అతనికి మీరే నచ్చారంట. ఓ, వీళ్ళిద్దరు నచ్చారంట, సుదర్శన్ అండ్ బ్రహ్మాజీ గారు. ఏమి టేస్ట్ అనేది, ఏమి టేస్ట్ అనేది చెప్పండి. సాంగ్స్, సాంగ్స్ ఉండవు, ఉందా లేదా చూద్దాం. తక్కువ టైంలో కోటీశ్వర్లు అయిపోవడం, ఎంత ఏజ్ వచ్చినా సరే యంగ్ గానే కనిపించడం, ప్రేమించిన వ్యక్తి కోసం బిల్డింగ్ పై నుండి మనకి మిగిలింది ఓన్లీ ఫరియానే. మరి ఫరియాకి రెండు క్వశ్చన్స్ లో ఏదిస్తారు? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అనిపిస్తుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? ఏదిస్తారు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? ఈ లోపల ఆయన బిర్యానీకి సరిపోతాడో లేదో ఒకసారి చూడండి రా. మొత్తం శానిటైజర్ ఉంది కదా. చెప్పండి. రోడ్ పైన నడుస్తూనే ఉంటే చెట్టు నుంచి కక్క పడిపోతే ఉందా లేదా చూద్దాం. బ్రేకప్ అయిపోతే, బ్రేకప్ అయిపోతే నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, ఓకే ఉందా లేదా చూద్దాం. సేఫ్ యా, సేఫ్. జస్ట్ ఇప్పుడే మీరు లెగ్ పీస్ అయ్యేవాళ్ళు అసలు, అందులోనే మీ పెద్ద లెగ్ పీస్, పెద్ద లెగ్ పీస్. డబ్బులు గుమ్ అయిపోయినప్పుడు, డబ్బులు పోయినప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాం. నీ గుండు చెదిరింది, నీ గుండు పడింది. ఓ మై గాడ్, అతను ఏమంటున్నాడో తెలుసా? మీరెవరు వద్దు, మేము ఫైనల్లీ డిసైడ్ చేసాం, మేము బ్రహ్మాజీ గారి బిర్యానీ తింటాము అంట. కుర్చీ లేపండి రాస్తాను, క్యాష్ మీద వేస్తాను మొత్తం, క్యాష్ మీద వేస్తాను మొత్తం. ఒక నిమిషం రా, ఒక నిమిషం. లాస్ట్ రౌండ్ పక్కడో పక్కడో ఆయనే ఆడాలి రా, అది అయిపోయిన తర్వాత మీరు బిర్యానీ చేసుకోండి, బిర్యానీ చేసుకోండి. ఫైనల్ రౌండ్ పక్కడో పక్కడో బ్రహ్మాజీ గారు ఆడుతున్నారు. మీరు వాళ్ళందరినీ బిర్యానీ చేసి ఈ రోజు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు, 260,000 సొంతం చేసుకున్నారు. ఈ రౌండ్ విన్ అయితే మీరు గెలుచుకుంటారు 13,00,000, లేదంటే 130,000 గ్యారంటీ. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. వర్డ్ స్పెల్లింగ్, ప్లేసు, ఫేమస్ ఫుడ్, తేదీ స్పెషల్, రాష్ట్రం రాజధాని, హీరో మొదటి సినిమా, క్రీడా ప్లేయర్ సంఖ్య, ఐటమ్ సాంగ్, హీరోయిన్ పేరు. తేదీ స్పెషల్ నా చాయిస్. తేదీ స్పెషల్, నేను తేదీ చెప్తాను, మీరు ఆ తేదీకి ఉంటే స్పెషాలిటీ అంటే చెప్పాలి. 10 questions అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఆన్సర్లు తప్పు చెప్తూ ఉంటే బెల్ట్ కదులుతూ ఉంటుంది, సామాన్లు కింద పడి పగిలిపోతూ ఉంటాయి. Your time starts now. January 26, Republic Day. Right answer. February 4, Women's Day. Cancer Day. Right answer.
మార్చి 8 ఉమెన్స్ డే రైట్ ఆన్సర్ మే 1 లేబర్ డే అండి రైట్ ఆన్సర్ జూలై 1 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రైట్ ఆన్సర్ సెప్టెంబర్ 5 టీచర్స్ డే రైట్ ఆన్సర్ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రైట్ ఆన్సర్ ఏం మిగిలాయి మీరు చెప్పకుండా అంటే డిసెంబర్ 1 ఎయిడ్స్ డే జూలై 1st ఇస్ నేషనల్ డాక్టర్స్ డే సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే మ్యామ్ నవంబర్ 4th మర్చిపోయారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ డే టీమ్ కి 25,000 క్యాష్ ఇస్ नवंबर 4th ना लाइक शेयर एंड सब्सक्राइब लाइक शेयर सब्सक्राइब अंटू ఎంత కాలం ఉంటావే।